ధరికీ సాయిరామండి ఈరోజు పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రతహాత్యం గురించి తెలుసుకుందారండి వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్తున్నారు ఓ రాజా కార్తీక మహాత్యమును విన్నవారికి మనోవాకాయ కర్మల వలన చేసిన పాపమంతయు నశిస్తుంది కార్తీక మాసంలో శవప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు కైలాసంలో నివసిస్తాడు కార్తీక మాసంలో సోమవారం నాడు చేసే స్నానం కానీ దానం కానీ జపం కానీ చేసినట్లయితే అశ్వమేధాది యాగములు చేసినంత ఫలమును పొందుతారు ఇందుకు సందేహం ఏమీ లేదు ఈ వ్రతాన్ని ఆరు విధాలుగా చేయవచ్చును ఒకటి ఉపవాసం రెండు ఒంటిపూట భోజనం మూడు రాత్రి మాత్రమే భోజనం నాలుగు ఛాయానక్త భోజనం ఐదు స్నానం ఆరు నువ్వుల దానం చేయటం ఈ ఆరు విధాలుగా కూడా ఉపవాస సమానమేనని ఋషులు చెప్పారు శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసము చేయవచ్చును పూర్తి ఉపవాసం చేయలేని వారు రాత్రి భోజనం చేయవచ్చును దానికి శక్తి లేకపోతే ఛాయానక్త భోజనం చేయవచ్చును దానికి కూడా శక్తి లేకపోతే బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితోనే పగలే భోజనం చేయవలను ఆయానక్త భోజనం అని చెప్పుకున్నాం కదండీ సూర్యకాంతి తగ్గిన తరువాత అంటే సాయంకాలం నాలుగున్నర గంటలకు భుజించటాన్ని ఛాయానక్త భోజనం అని అంటారట మానవులు ఈ పైన చెప్పిన ఆరు విధాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించకపోతే నరకలోకంలో కుంభీపాక నరకంలోనూ రౌరవ నరకంలోనూ బాధలను పొందుతారట కార్తీక సోమవారం మందు విధవ అయిన స్త్రీ ఉపవాసం చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును పొందుతుంది స్త్రీలు కాని పురుషులు కాని కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్షత్రములను చూసిన తరువాత భోజనం చేస్తే వారు పాతకములు అగ్నిదేవుని వేసిన దూతివలే మాడిపోతాయట ఎవరైతే కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకము పూజ చేసి రాత్రి భుజిస్తారో శివునకు ఇష్టమైన వారు అవుతారట ఓ రాజా దీనికి తగ్గట్టుగా ఒక కథ ఉంది చెప్తాను విను ఈ కథ వింటే సకల పాపాలు పోతాయి పూర్వం కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉండేవాడు ఆయనకు స్వాతంత్ర నిష్ఠురానే కుమార్తె ఉండేది ఆమె చాలా చక్కని అందంతో మంచి యౌవనంతో ఉండేది ఆమె అందానికి తగ్గ సద్గుణాలు లేవు కులధర్మాన్ని వదిలిపెట్టి అందంగా ముస్తాబై ఎక్కువగా మాట్లాడుతూ ఇంద్రియాలను అద్భులో పెట్టుకోకుండా వ్యభిచారిణి అయ్యింది తల్లిదండ్రులు అత్తమామలు మంచి మాటలు ఎంత చెప్పినా వినకుండా ఉండేసరికి ఆమెని ఇంటి నుండి పంపించేశారు ఈమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు ఆయన పేరు మిత్రశర్మ అతడు వేదా వేదాంగ పండితుడు సదాచారవంతుడు దయగలవాడు అనేక తీర్థములు సేవించినవాడు అబద్ధం ఆడినవాడు కూడాను ఇన్ని ఉత్తమ గుణములు ఉన్నవాడైనప్పటికీ ఈ నిష్ఠుర అతన్ని రోజూ కొడుతూ ఉండేది అయినా కాని భార్య మీద ఇష్టంతో ధర్మబద్ధుడవడం చేత ఆమెను విడువలేక కష్టపడుచు ఉండేవాడు నాలుగు వేదాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము కల్పము ఇలాంటి వాటిని ఇంకా ఎన్నో చదివినవాడు వేద వేదాంగ పండితుడు మిత్రశర్మ ఈ మిత్రశర్మ భార్యకు కర్కసాని అని ఇంకో పేరు కూడా ఉంది ఈమె వ్యభిచారిణి అవటం వలన తన పనులకు భర్త అడ్డుగా ఉంటున్నాడని ఒకరోజు భర్త నిద్రపోయిన తర్వాత తాను లేచి ఒక పెద్ద బండరాయిని తెచ్చి భర్త తల పగలగొట్టింది ఆ దెబ్బకు మిత్రశర్మ మృతి చెందెను శవమును తానే వీపు మీద వేసుకుని తీసుకునిపోయి ఒక పాడుబడ్డ నూతిలో పడవేసిందట తరువాత ఆమె నిశ్చింతగా స్వేచ్ఛగా వ్యభిచారం చేస్తూ మంచివారు ఏకపత్నివ్రతులైన మగవాళ్లను కూడా తన అందంతో తన వైపుకు తిప్పుకునింటూ అలాగే భర్తే లోకంగా బ్రతికే స్త్రీలను కూడా తనకు అండగా ఉండటం కోసం వారికి కూడా మాయమాటలు చెప్పి తన వైపుకు వచ్చేలా చేసుకునేదట ఈ నిష్ఠురలో మంచుగుణం అనేది మచ్చుకైనా ఉండేది కాదు ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేయటం కానీ గుడికి వెళ్ళటం కానీ హరికథను వినటం కాని ఎప్పుడూ చేయలేదు ఇలా కొంతకాలం గడిచేసరికి యవ్వనం పోయి ముస ముసలితనం వచ్చేసింది శరీరంపై వ్రణం బయలుదేరింది వ్రణం అంటే రాచకురుపు విటుల రాకపోకలు తగ్గిపోయాయి కొంతకాలానికి ఈ రాచకురుపు వ్యాధితోనే చనిపోయింది యమదూతలు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి యమధర్మరాజు ముందు నిలబెట్టారు యమాధర్మరాజు ఆమెను చూచి కోపంతో చేసి ఈమెను భయంకరముగు మొల్లతో కూడిన ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి దానిని ఆలింగనం చేయించమని కఠిన శిక్ష విధించాడు అంతా యమధర్మరాజు ఆజ్ఞ మీద భటులు ఆమెతో చేసిన పాపాలు చెప్తూ ఆ కాలే కాలే స్తంభాన్ని ఆలింగనం చేయించేవారు తరువాత భర్తను రాతితో తలమీద కొట్టి చంపినందుకు ఆమెను కూడా తలమీద రాతితో కొట్టేవారు రక్తాన్ని త్రాగించేవారు వేడివేడి సీసాన్ని చెవులులలో పోసేవారు ఈ విధంగా ఆమె అనేక నరక బాధలను అనుభవించింది ఈ కర్కస తన కుటుంబ పెద్దలతోనూ బంధువులతోనూ ఇంతకు పూర్వము పది తరములు తరువాత పది తరములు వారితో నరకంలో ఘోరమైన బాధలు అనుభవించి తరువాత భూమి ఎందు పదిహేను సార్లు కుక్కగా జన్మించింది ఆ కరుణ పదిహేనవ జన్మలో కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణ్ని ఇంటి వద్ద కుక్కగా జన్మించి ఇంటింటికీ తిరుగుతూ ఉండేది ఒక కార్తీక సోమవారం నాడు ఇంటింటికీ తిరిగినా కూడా ఆ కుక్కకు ఆహారం దొరకలేదు ఈరోజు కార్తీక సోమవారం కావటం వలన ఈ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసుకుని పురాణపట్నం పట్టణం రోజతో రోజంతా గడిపి నక్షత్ర దర్శనం కూడా చేసుకుని తరువాత బల్యాన్నం బయటపెట్టి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికెళ్ళాడు పగలంతా ఆహారం దొరకని కారణంగా ఆకలితో ఉన్న ఈ కుక్క ఈ బల్యాన్ని చూసి దాని మీదకు ఉరికి తినడం మొదలుపెట్టింది ఈ బల్యాన్ని తింటుండగానే కుక్కకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది ఈ కుక్క బ్రాహ్మణుని ఓ మహానుభావ నన్ను కాపాడు అని పిలిచింది బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పెళ్ళవటం చూసి ఆశ్చర్యంతో నువ్వు ఎవరవు ఏమి చేశావు నన్ను కాపాడు అని అడుగుతున్నావు అని అడిగాడు అప్పుడు కుక్క నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ స్త్రీని అని తన పూర్వజన్మ కథ అంతా చెప్పి ఓ మహాత్మా మీరు పెట్టిన బలే అన్నం వలన నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది ఇలా ఎందుకు జరిగింది అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో విషయం తెలుసుకుని ఓ కుక్క ఈరోజు కార్తీక సోమవారం కదా నువ్వు పగలంతా ఆహారం దొరక్క ఉండి నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేశావు దాని కారణంగానే నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అని చెప్పాడు అప్పుడు ఆ కుక్క దీనంగా నన్ను రక్షింపమని ప్రార్థింపగా పరోపకార బుద్ధితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన ఒక సోమవార వ్రత పుణ్యమును ఆ కుక్కు దార ఆ బ్రాహ్మణుడు ఒక సోమవార వ్రత పుణ్యములు దారపోయగానే ఆమె పాపాలు పటాపంచలైపోయి కుక్క రూపం పోయి దిదీప్యమానమైన శరీరం గలదై దివ్య వస్త్రాభరణాలతో కలిగిన ఒక అందమైన స్త్రీగా మారింది అప్పుడు ఆమె తన పెద్దలందరితోనూ కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉంది కాబట్టి కార్తీక మాసంలో సోమవారం నాడు ఉపవాసం ఉండి సోమవార వ్రతం ఎవరు చేస్తారో వారికి మోక్షం సిద్ధిస్తుంది ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతమును నీవు చేయుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పిరి ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యమందరి ద్వితీయ అధ్యాయము సంపూర్ణము జై సైరామ్